హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ జెసీని నేను మీ శేఖ మాస్టర్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రేట్ ఛానల్ జెసీ బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్ అండి అందరు బాగున్నారండి మేమైతే పర్లేదు బాగానే ఉన్నాము పిల్లగాడు కూడా నాతో పాటు నిద్ర లేచాడు 4K ఓకే ఇది వచ్చేసి నిన్న సండే వ్లాగ్ అండి చాలా బాగుంటుంది అందరూ ఫుల్గా చూడండి షాలు నిన్న మార్నింగ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళిపోయాము అంటే వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళింది ఫిష్ మార్కెట్కి అలా కూడా కాదు ఎప్పుడు డైలీ అవే తింటున్నాం కదా అని చెప్పేసి నిన్న రొటీన్గా మామూలుగా డైలీ వండుకున్న కర్రీనే చేసేసుకున్నాము అదేంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది అయితే ఇదిగోండి షాలు అయితే మాకు చాలా హెల్ప్ చేశాడు ఏంటి అంటే ఈ కొత్తిమీర నిల్వ ఉండాలంటే నేను ఏం చేస్తానంటే మామూలుగా జనరల్గా ఇవి ఉంటాయి కదా ఇవి అవి కట్ చేసేసుకొని ఇలాగా బాక్స్లో పెట్టేసేసుకుంటాను అనమాట ప్లాస్టిక్ కంటైనర్లో ఎందుకు అంటే ఒక 1 వీక్ అయినా సరే బాగుంటుందన్నమాట ఎండిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ జరగదు దాంట్లో ఒకటి తీసుకొని వచ్చి చిన్నవాడు చూసారా పీజెన్కి వేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ పీజెన్స్ ఎవరికైనా కావాలి అంటే ఇచ్చేస్తాను అని మా వదిన గారు అడిగారండి తనకి ఇద్దామని ఆలోచన ఉన్నది ఇది కొంచెం చూసారా ఎలా వేస్తున్నాడు వాడు చిన్నోడు అనువే కదా వేస్తుంది ఎలా వేస్తున్నావు చేత్తోనే బో చేత్తోనే వేస్తున్నాడంట ఎవరైనా చేత్తోనే బాబు వేసేది అయితే ఎందుకు అడుగుతున్నాను తెలిసే అయ్యా బాబోయ్ కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్నాడు నాకు తర్వాత ఆఫ్టర్ ఇదిగోండి తర్వాత ఇంకోటి కూడా ఉంది కేసులో అయితే దాన్ని కూడా వేసేశారు ఈ రెండు గోల్ చేస్తున్నాయి అని చెప్పేసి వేరు వేరుగా ఇలాగ వేయడం అనేది జరిగిందనమాట ఆఫ్టర్ ఇదిగోండి ఇంకా వీడు కట్ చేస్తున్నాడు టోటల్గా కటింగ్ అనేది అయిపోయింది తర్వాత ఇదిగోండి ఈ ప్లాస్టిక్ టైట్ కంటైనర్లో వేసేసామన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే నాకు 1 వీక్ అనేది ఉంటుంది తర్వాత కరివేపాకు కూడా ఇలాగా ప్లాస్టిక్ డబ్బాలో అలాగా వేసేసుకున్నాము ఇది వచ్చేసి పీజెన్స్ సారీ లవ్ బర్డ్స్కి ఉంటుందని చెప్పేసి అది అలా ఉంచేసామన్నమాట లవ్ బర్డ్స్ ఎక్కువగా కొత్తిమీర బాగా తింటుందండి అందుకనే దాని ఫుడ్గా అలా ఉంచేసామన్నమాట చూసారా ఒకసారి చూడండి మా దీనికి ఏమో గ్రీనీ అని పేరు పెట్టారు దానికి ఏమో బ్లూ దానికి ఇంకా ఏం పేరు పెట్టలేదు ఎవరైనా పేరు పెట్టాలి అనుకునే వాళ్ళు పేరు పెట్టేసేయండి ఇబ్బంది లేదు అని ఏమితో పిలిచేసుకోవచ్చు బాగుంది కదా చిన్నవాడా దానికి ఏం పేరు పెడుతున్నావు నువ్వు ఇప్పుడు ఓకే ఓకే ఆలోచించుకొని చెప్తాడంట మీరు కూడా ఆలోచించుకొని కామెంట్ చేయండి గ్రీన్ దానికి మాత్రము మా వారు గ్రీనీ అని పేరు పెట్టారు బ్లూ దానికైతే ఏమో ఇంకా ఏం పెట్టుకోలేదు తర్వాత ఆఫ్టర్ ఇదిగోండి కర్రీ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసామన్నమాట ఎగ్స్ బాయిల్ చేసేసాము ఏం కర్రీనో అర్థమైపోయి ఉంటుంది కదా ఇంత ఇప్పటికి మీకు ఏం కర్రీనన్నమాది ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ ఏం కర్రీ ఎగ్ టమాటో ఆలు ఆలు కర్రీ లాస్ట్ టైం నువ్వు కూడా చేసావు గుర్తుందా నీ ఛానల్లో పోస్ట్ చేశాను సో ఇలా చేయడం జరిగింది అండి ఒక పక్క ఏమో తొందరగా అయిపోవడం కోసము కర్రీ ఒక పక్క బాయిల్ అవుతుంది ఒక పక్క ఏమో ఇలాగా కుక్ చేసేస్తున్నాను అనమాట ఇది కుక్ అయ్యేటప్పటికి అంటే ఎగ్స్ వేసేటప్పటికి ఎగ్స్ అనేది బాయిల్ అయిపోతాయి అనమాట చూసారా ఇది ఎందుకు అంటే మా వారికి ఏదో చిన్న వర్క్ ఉందని చెప్పారు నిన్న కూడా ఒక జస్ట్ ఒక 1/2 అవర్ ఆఫీస్కి వెళ్ళొచ్చారనమాట చిన్నవాడు పెద్దోడు ఉన్నాడు ఇక్కడ పెద్దోడు నేను చేస్తానంటున్నాడు లేదు నిన్న టైం అయిపోతుంది నేను చేసేస్తాను అని చెప్తున్నానమాట ఇదిగోండి ఆ టమోటా ఆలు కుక్ అయిపోయేటప్పటికి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి తొందరగా కర్రీ అయిపోతుందండి ఇలా చేసుకుంటే మనము ఎగ్స్ బాయిల్ అయిన దాకా మనము ఖాళీగా కూర్చోకుండా ఇలాగ డాట్స్ పెట్టుకున్నాను చూసారా తొందరగా అంటే తొందరగా అయిపోతుంది 20 మినిట్స్ కల్ అయిపోతుంది నేనైతే 1/2 అవర్లోనే వంట మొత్తం చేసేస్తాను అండి విత్ రైస్తో సహా భలే ఫాస్ట్గా అయిపోతుంది నాకు వంట అయితే మాత్రము తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పేసి వెళ్ళాను సైడ్ వెళితే నేను చక్క ఆడుకుంటున్నారు కదా నేను చక్క ఆడుకుంటున్నారు అండి ఏం ఆడుతున్నారు నన్న
డబ్బు ఆఫ్టర్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎందుకంటే ఆ లూడో చాల్సే బట్టి ఆహా అవునా ఓకే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నా ఫేస్ ఈ మధ్య చాలా డల్ అయిపోతుంది ఇంకోటి ఏందంటే టాన్ పట్టేస్తుంది బాగా అందుకని ఈ మధ్య నేను కేర్ కూడా ఏం తీసుకోవట్లేదు షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రము ఏది చిన్న చిన్న హోమ్మేడ్ పాటించేదాన్ని టిప్స్ అనేవి కానీ నేను అసలు ఈ మధ్య ఎక్కువ ఏం టిప్స్ అనేవి పాటించట్లేదు అయితే క్రీమ్ అనేది నేను ఎప్పుడు యూజ్ చేయను అండి నేను ఇంతవరకు క్రీమ్ అనేది యూజ్ చేయలేదు పౌడర్ కూడా నేను యూజ్ చేయలేదు నేను ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను పౌడర్ అనేది యూజ్ చేయలేదు చేయను కూడా నాకు ఎందుకు పడదు అది అయితే సో నేను ఏం చేస్తాను అంటే ఇంట్లో ఏదైనా కర్రీ చేస్తున్నాను అనుకోండి ఇప్పుడు ఆలు చేస్తున్నాను ఆలు చిన్న పీసెస్ తీసేసుకొని అలాగ ఫేస్కి అప్లై చేసేస్తాను అన్నమాట రఫ్ చేసేస్తాను అలా చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం ట్యాన్ రిమూవ్ అవుతుంది ఏదైనా మచ్చలు ఉన్నా కానీ పోతాయి అన్నమాట అలాగే టమోటా తర్వాత దోసకాయ ఇలాగ చేస్తూ ఉంటానండి ఆఫ్టర్ ఫైనల్గా ఇదిగోండి వంట అనేది అయిపోయింది మార్నింగ్ నేను గారెలు చేశాను ఆ గారెలు అనేవి ఒక నాలుగో ఐదు మిగిలినవి అవి లంచ్లోకి పనికొచ్చాయి అన్నమాట పిల్లల గ్లాసెస్ చూసారా సేమ్ కలర్ అన్నమాట తర్వాత వాటర్ తర్వాత కర్డ్ ఫ్రెష్ కర్డ్ అన్నమాట అసలుకి మేము కూడా చూసారా ఎంత బాగా పట్టిందో మా లంచ్ బ్రేక్ కదా నాన్న లంచ్ బ్రేక్ మేము బయట ఇలాగ ఆరు బయట తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి వెదర్ కూడా బాగుంటుంది నేనైతే ఎక్కువ ఎండ కూడా లేదు ఇంకోటి ఏంటి అంటే మంచి గాలి వస్తుంది అటు సైడ్ ఎందుకంటే వేప చెట్టు ఉంది కదా అందుకని అయితే పిల్లలు ఎప్పుడు అన్నం తిన్నా కానీ లేకపోతే ఏదైనా తిన్నా కానీ ప్రేయర్ చేసుకుంటారు అలా అయితే అలవాటు చేశానండి ఇది కొన్ని చిన్నోడు కూడా ప్రేయర్ చేస్తున్నాడు చూసారా అలా చాలా మంచిదండి మంచి అలవాటు నేర్పించడం వాళ్ళకి ఆఫ్టర్ ఇక్కడ చూసారా చిన్నోడు ఎప్పుడు వాడు అన్నం తిన్నా నాకు ఒక ముద్ద అన్నం పెడతాడనమాట వాడు తినంటే చాలా ఇష్టం అండి అవునా నాన్న ఎందుకు అలా పెడతావు ఎందుకంటే ఆహా నేను సరిగ్గా తినడని నాకు పెడతాడంట ఆఫ్టర్ ఇదిగోండి మా వాళ్ళు తొందరగా తినేసేసి ఆఫీస్కి వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిన్నోడితోటి ముద్దులు పెట్టుకుని వెళ్తున్నారు ఫస్ట్ ముద్దు సరిపోలేదంటే అందుకని సెకండ్ ముద్దు కూడా పెట్టించుకున్నారు ఆఫ్టర్ ఇదిగోండి తను వెళ్తున్నానని సైగ చేస్తున్నారు నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను కదా అందుకని నేను ఏం చేశాను అంటే అయితే నేను ఇంకా అన్నం తినట్లేదు లేండి వీళ్ళందరూ తినిన తర్వాత తిన్నాను ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వడ్డించాలి కదా అన్న ఉద్దేశంతో ఆఫ్టర్ ఇదిగోండి మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు వచ్చారు ఒక 40 మినిట్స్లో వచ్చారు మళ్ళీ పాప అన్నం కూడా సరిగ్గా తినలేదు వాళ్ళ ఆఫీసర్లు ఎవరో వచ్చారు అంట ఒంగోలు పొదిలి ఆఫీసరు ఆయన రమ్మంటేను వెళ్తున్నారనమాట కదా పైనుంచి బాగా చెప్తున్నాము నేను చిన్నోడు తర్వాత కాసేపు పడుకున్నాము అండి కాసేపు పడుకున్న తర్వాత ఇలాగ సుగంధ అంటే నాకు చాలా ఇష్టము సుగంధాల వీళ్ళకి నేను సుగంధ అవి ఏమంటారు సబ్జా కూడా చాలా మంచిది అండి ఓవర్ హీట్ అనేది పోతుంది అందుకని మా వారైతే ఇంకా పడుకునే ఉన్నారు ఎందుకంటే కొంచెం లేట్గా పడుకున్నారు కదా మేమైతే ఎర్లీగా పడుకున్నాం కాబట్టి ఎర్లీగానే లేచాము ఇది వచ్చేసి 5:00 అన్నమాట ఇలా లేచిన తర్వాత ఇలాగా ముగ్గురము సబ్జా కలుపుకొని తాగేస్తున్నాం అన్నమాట లెమన్స్ కూడా ప్రైస్ అనేది పడిపోయింది అండి లాస్ట్ టైం అయితే నేను 1/2 డజన్ 40 రూపీస్ తెచ్చాను 50 రూపీస్ తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి 1/2 డజనే అటువంటిది నిన్న తెచ్చుకున్నప్పుడు అయితే మాత్రము 3 ప్యాకెట్స్ 20 రూపీస్కి ఇచ్చారు అదేది నాకు అర్థం కాదంటే ఆల్మోస్ట్ ఒక 50 కాయలు 50 కాయలు దాకా ఉంటాయండి నిమ్మకాయలు నాకు అసలు అర్థం కాదు అసలు ఇంకా ఎక్కువే ఉంటాయి నేనైతే కౌంట్ చేయలేదు కౌంట్ చేసి చెప్తాను అసలు 50 అబోనే ఉంటాయి 20 రూపీస్కే ఇచ్చారు లాస్ట్ టైం అయితే 6 నిమ్మకాయలే మాకు 50 రూపీస్కి 40 రూపీస్కి అలా ఇచ్చారనమాట అయితే ఈ కాయలు కొంచెం పసుపు పచ్చగా ఉన్నాయి లేండి జ్యూస్ బాగుంటుందని చెప్పేసి ఇవే తెచ్చుకోవడం జరిగింది ఆఫ్టర్ ఇది కూడా నేనైతే పెద్ద గ్లాసు తాగంది నాకు తాగినట్టుగానే ఉండదు అది ఏదైనా సరే థమ్స్అప్ అయినా సరే సుగంధ అయినా సరే పాలు అయినా సరే లిక్విడ్స్ మాత్రం బాగా తీసుకుంటాను అండి నేను ఇంకా అన్నం సంగతి తర్వాత సంగతి కానీ
చూసారా ప్రపంచంతో నా సంబంధం లేదన్నట్టు దాగేశాను ఇలాగ సుగంధం దాగిన తర్వాత మా కన్వర్సేషన్ చూడండి మా శాలు పెద్ద బాబు బట్టలు ఎలా మడతేస్తున్నాడు చాలా ఫన్నీగా వెళ్ళి నవ్వుకున్నాం చూడండి బట్టలు పర్ఫెక్ట్ గా ఎలా మడతేయాలి మా షాల్ చూసి నేర్చుకోండి అది యూట్యూబ్ లో పెట్టండి ఇలాంటి డైలాగ్ కదా పర్ఫెక్ట్ గా మడతేస్తున్నాడు అది మడతేసాడు అది ఏది నిజంగా అసలు వండర్ ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు వాడి చేతిలో ఉన్న షర్టే ఇది ఇంత బాగా మడతేసాడు పిల్లగాడు లైన్ లో పడ్డాడమ్మా నాకు లైన్ లో పడ్డాడమ్మో అబ్బో అంట పిల్లగాడు లైన్ లో పడ్డాడమ్మో చూసారా వాడు చక్కగా మడతేస్తున్నాడండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కొంచెం వర్క్ చేయడంలో హెల్ప్ అవుతున్నాడు అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై